ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా పోటీ చేస్తున్నారా లేకపోతే సామాజిక వ్యక్తిగా పోటీ చేస్తున్నారా? ఇక్కడ అంటే మేమంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేదలు. అంటే ఈ ప్రభుత్వంలో ఈ పరిపాలనలో దోపిడీకి గురైనటువంటి వర్గాలు ఇవి, కాబట్టి ఈ వర్గాల ప్రతినిధిగా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అగ్రకులాల్లో కూడా చాలామంది రెడ్డిసు తిండి గతి లేనటువంటి రెడ్డిస్ ఉన్నారు, వైశ్యులు తిండి గతి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు నిరుపేదలు ఉన్నారు. సో వీళ్ళు కాదు మా టార్గెట్. వీళ్ళ పేరు చెప్తూ వీళ్ళ ఇళ్లలో ఉన్న కొంతమంది పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి ఒక కుట్రలో వాళ్ళతో పాటు ఈ సమాజం అంతా బలైతా ఉంది. అందుకోసమే మాది సామాజిక సమీకరణ మాత్రమే కానీ కుల సమీకరణ కాదు. ఇప్పుడు మీ పోటీ ఎవరిపైన అంటారు, రామేశ్వరరావు పైన కేసీఆర్ పైన? మా పోటీ 100కు 100% రామేశ్వరరావు పైనే. ఎందుకు అనంటే మా పోటీ రామేశ్వరరావు పైన చేయడానికి కారణం అంటే ఇక్కడ సానంపూడి సైదిరెడ్డి కానీ లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ రామేశ్వరరావు పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు. ఒకరు టీఆర్ఎస్లో ఉన్నా ఇంకొకరు కాంగ్రెస్లో ఉన్నా వీళ్లకు ఆర్థిక పెట్టుబడిదారుడు రామేశ్వరరావు. వీళ్ళు ఆర్థిక పెట్టుబడులు తీసుకొని ఈ ప్రజలను హింసించడం కోసం ఈ భూములు కబ్జా పెట్టడం కోసం వస్తారు. కాబట్టి మూలాలు ఎక్కడ ఉన్నాయి? రామేశ్వరరావు దగ్గర ఉన్నాయి. కాబట్టి రామేశ్వరరావుతోటి మా యుద్ధం. ఇక్కడ శానంపూడి సైదిరెడ్డిని ఓడగొట్టడమో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టడమో కాదు, యావత్ తెలంగాణలో జరుగుతున్న ప్రతి కుంభకోణానికి రామేశ్వరరావు కారణం. కాబట్టి రామేశ్వరరావు మీద యుద్ధం ప్రకటించాం. మీరు అంటున్నారు కదా రామేశ్వరరావు పైన, అంటే రామేశ్వరరావు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇలా విపరీతమైన ఆధారాలు ఉన్నాయి. సర్వే నెంబర్లు ఏమైనా చెప్పమంటే చెప్తా, డాక్యుమెంట్లు తెప్పించి. సర్వే నెంబర్ల కార్డు ఉన్నాయి ఇక్కడ అన్న, ఉంటే అవి తెప్పించండి మీరు ఒకసారి, మీకు అర్థమైపోతుంది సర్వే నెంబర్లు. రామేశ్వరరావు గారు, మై హోమ్ రామేశ్వరరావు గారు తేజ ఎనర్జీస్ అని ఒక పవర్ ప్లాంట్ పెట్టి దానికి పర్మిషన్ తీసుకుంది ఒక చోట, ఒక సర్వే నెంబర్లో ప్లాంట్ కట్టింది ఇంకొక చోట. ఏది మన డిఫారెస్ట్ భూములు, డిఫారెస్ట్ భూములను అక్రమంగా 300 ఎకరాల భూములు తన కబ్జా పెట్టుకున్నాడు. ఇట్లా ఎన్ని కోకొల్లలు ఉన్నాయి ఇక్కడ. మై హోమ్ సిమెంట్ పేరుతో ఇక్కడ చేస్తున్నటువంటి అరాచకమైన దందా మామూలు కాదు. మేళ్ళ చెరువు కాడి గోదంప బాధితులు ఎంతమంది ఉన్నారో, మై హోమ్ రామేశ్వరరావు బాధితులు అనేక మంది ఉన్నారు. నిన్న పోయి వాళ్ళని కలిసిన ఏడుస్తూ ఉన్నారు పాపం ఆ పేదలు. మరి దీనికి అంతటి కారకుడు ఆయనే కదా. అందుకోసమే రామేశ్వరరావు పైనే మా యుద్ధం 100%. అంటే మీకు అడుగడుగున ఎదురుదాడు జరుగుతున్నాయి, అంటే పోలీసులు నిన్న ఆపారు, ఈరోజు ఆపారు, దానిపైన మీరు ఏమంటారు? అంటే న్యాచురల్గా ఒక బలమైన పదార్థం బయటకు వస్తున్నప్పుడు జీర్ణించుకోలేవు కొన్ని శక్తులు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బహుజన వాదాన్ని ఇక్కడితో క్లోజ్ చేయాలన్న ఇంటెన్షన్ వాళ్ళకు ఉంది, అది కనిపిస్తా ఉంది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇది అంత ఈజీగా సమసిపోయే సమస్య కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తం దేశవ్యాప్తంగా జరిగిపోయినటువంటి అంశం. ఇప్పుడు దీన్ని ఆపే శక్తి ఇక్కడ హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఎవరికి లేదు, అటు రాష్ట్రంలో కేసీఆర్ కూడా లేదు. తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులంతా ఒకే వేదిక మీదకి వస్తున్న శుభ సందర్భంలో కొన్ని అలజడులు జరుగుతాయన్న విషయం మాకు తెలుసు, మేము ముందే ఎక్స్పెక్ట్ చేసినాం. ఇంకా ఇవాళ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారని చెప్తా ఉన్నాం, ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. ఇంకా ఎన్నికలైనటికి చాలా ఉంటాయి, చాలా రకాల వేధింపులు ఉంటాయి. మేము పర్మిషన్ తీసుకొని పోతా ఉంటే మూతికి పట్ట కట్టుకున్నాం అనుకో, మీరు మాట్లాడతలేరు కాబట్టి మీ మీద కేసు, ఇట్లా కూడా ఉంటాయి కేసులు, రకరకాలుగా ఉంటాయి. అవిటికేమి పట్టించుకోమండి, అవి సహజంగా జరిగిపోతూనే ఉంటాయి.